ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు రైతుల ఆత్మహత్యలకు మారుపేరుగా మారాయి. అయితే మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని చాలామంది రైతులు ఆత్మహత్యల మాట కనీసం ఆలోచించడం లేదు. వాళ్ళు అంతా వైవిధ్యంతో కూడిన కలిపి పంటల వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళలో వినోద ఒకరు. వినోద వాళ్ళ అత్తమామల నుండి నేర్చుకున్న సాంప్రదాయ వ్యవసాయం చేస్తుంది. ఇప్పుడు నాగ్వార్ ఊరిలో ఎదపెట్టే సమయం. వినోద ఏమైతే పంట పెట్టిందో అది రాబోయే 10 వారాలలో చేతికొస్తుంది. చూడనికి కంటికి పసందనిచ్చే రకరకాల పంటలు ఇవి. ఐదు రకాలు జొన్నలు, కొర్రలు రెండు రకాలు, కోడి సామ, మర సామలు కూడా అలాగే తైదెలు. ఇక ఇప్పుడు ఇందులో అయితే ఎర్రతోగరి, తెల్లతోగరి, మంచి నువ్వు, అన్నము, బెబ్బెర్ తీగ, కడి నువ్వులు, ఇక ఆట ఇవే పంటలు. అన్ని విధాలు తినడానికి మాకు మంచిగా ఉంటుంది. మళ్ళీ బయటకు అమ్ముతాం, మళ్ళీ మాకు తినంగా ఉన్నాయి. మరి విత్తనాలకు ఇచ్చుకుంటాము, ఎవరికన్నా అవసరం ఉంటే ఇంటికి వస్తే పెడతాము. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? 7 సంవత్సరాలు. అన్ని రకాలు పండిస్తాం, కానీ ఇందులో ఏది కూడా ఎప్పుడు లాస్ కాదు. వర్షము లేకున్నా ఉన్నా మాకు ఏదన్నా అయితే జొన్నలు అయితే, తోగాళ్ళు అయితే, ఎంత పోయినా కూడా పైసల తోగాళ్ళ దాకా తోగాళ్ళు అయితే. సాంప్రదాయకంగా వచ్చేటటువంటి పంటలు పండిస్తున్నారు. 1 ఎకరంలో 20 రకాల పంటలు వేసి పండిస్తున్నారు. ఏ పంటకు కూడా నష్టం లేకుండా ప్రతి వారానికి, ప్రతి 15 రోజులకు ఏదో ఒక పంట ఇంటికి వస్తూ ఉన్నారు. అదే దీని పక్కన కనుక చూస్తే ఒక రైతు తన 2 ఎకరాల భూమిలో ఒకే పంట పత్తి వేశాడు. ఆ పత్తి ఒక కాపు వచ్చింది, ఇప్పుడు వర్షాలు పోయినాయి, పత్తి ఎండిపోతున్నది. ఇప్పుడు వర్షాలు పడ్డా ఆ పత్తి ఇంకేమి వచ్చే అవకాశం లేదు. అతను దాదాపు ఎకరానికి 40,000 రూపాయల పెట్టుబడి పెట్టుంటాడు. అంటే 2 ఎకరాలకు 80,000 లక్ష రూపాయల పెట్టుబడి పెట్టుంటాడు. కానీ పక్కనున్నటువంటి రైతులు ఏ పెట్టుబడి లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులే 2-3 కూలీలతో పనిచేసుకొని జొన్న, రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు, నువ్వులు, ఇలా పెసళ్ళు, ఇన్ని రకాల పంటలు వేసుకున్నారు. వాళ్ళ కుటుంబ అవసరాలు పోగా వాళ్లకు, వాళ్ళకున్న 3 ఎకరాల భూమిలో వాళ్ళ అవసరాలు పోగా 2 లక్షల రూపాయలు వాళ్ళకు ఆదాయం వస్తున్నట్టు వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు హాయిగా ఉన్నారు. అసలు ప్రభుత్వం అప్పిస్తుందా లేదా, బ్యాంకులు అప్పులు ఇస్తాయా లేవా అనేటటువంటి ఆలోచన కూడా లేదు వాళ్ళకు. ఇదే పత్తి రైతు ప్రైవేట్ అప్పులకు పరుగులు పెట్టాడు, బ్యాంక్ అప్పులు తెచ్చాడు. కానీ ఈరోజు దుస్థితి ఏమిటంటే అప్పుల పాలై ఉన్నాడు. మార్కెట్ అంతా వందల కొద్ది విత్తనాలు అమ్మే వాళ్ళతో నిండిపోయింది. పత్తి పంట కోసం నూజివీడు వారి భక్తి విత్తనాలనే ఎంచుకోండి. భక్తిలోనే ఉంది అసలైన శక్తి. ఇప్పుడు నాకు నో టెన్షన్. ప్రవర్ధన సీడ్స్ వారి డెనిమ్ విత్తనం వేసే పత్తి సాగులో టెన్షన్ తీసే. నందిని సీడ్స్ వారి సూపర్ షైనీ పత్తి విత్తనాలు ప్రతికూల వాతావరణ పరిస్థితులు తట్టుకుంటాయి. పత్తి తీయడం సులువు, ఇంకా అధిక దిగుబడితో పాటు అధిక రాబడి. ఏం కోటయ్యా ఇలా వచ్చా? పోయినేడు నాసిరకం పత్తి విత్తనాలు వాడి నష్టపోయావయ్యా. నమస్కారం అయ్యా. ఏం వెంకటప్పయ్యా, మంచి ధూమ్ధామ్ గా వస్తున్నావు. ఈ ఏడు పత్తి పంట మంచి దిగుబడి వచ్చిందయ్యా. అప్పులన్నీ తీర్చేశానయ్యా. మా ఆవిడికి బంగారం కూడా కొన్నాను. లక్ష్మమ్మ, మీ ఆయన చేత ఉజ్వల్ పత్తి విత్తనాలు కొనిపించు, నీకు బంగారం కొని పెడతాళ్లే. ఉజ్వల్ పత్తి రైతుకి పచ్చడి సంపత్తి. ఎనీ డౌట్ ఒక్కసారి వాడి చూడండి. ఈ రైతు యాదయ్య అట్లాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోయిన రైతు. 3 ఎకరాల కౌలు కట్టుకున్నా, 2 మాట దున్పించిన, 2 సార్లు కలుపు, 12 సంవత్సరాలు మందు వేసిన, 6 సార్లు మందు కొట్టిన, ఖర్చు అవుతుండొచ్చు 30 దాకా వస్తుంది. ఇప్పటికైతే మంచి ఉంది. ఇక వానలు పడితే పంట అవుతుంది, వాన పడిపోతే కాదు. అనేక రకాలైన పురుగు మందులు
రండి కొనండి అని రైతులను పిలుస్తున్నాయి. పత్తి ముందు మంచిగా ఉండే ఒక 8 రోజులు పూరా గులవాడిపోయింది. అది మనిషి ముందుగా అంత ఉండే నడుముకి వచ్చింది. ఇప్పుడు పెట్టిన లాగోడు రాదు. ముందుగాల ఒక ఎకరాకు 12 దాకా వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు 6-5 వస్తుందో రాదు వస్తాయి అని చేసుకున్నాం. ఇక కావులు కాంది ఒక మొత్తం రాకపోతే ఒక 100,000 మీద పడుతుంది. నేను మళ్ళీ వచ్చేసరికి నీ రైతులకు కానీ నీ తోటి ఉన్న దోస్తులకు కానీ నీవేం చెప్పగలవు? పత్తి పెట్టకూడదు, పరిశ్రమ కాకూడదు అంటాను. వినోద వ్యవసాయానికి యాదయ్య వ్యవసాయానికి ఉన్న తేడా రైతులందరికీ ఒక గుణపాఠం. మీరు ఒక చిన్న రైతు అయితే వినోద వ్యవసాయం చేస్తారా లేక ఆత్మహత్యకు దారితీసే వ్యవసాయం చేస్తారా? ఆలోచించండి.